మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం రోజు తులసి చెట్టు దగ్గర నుంచి కొంచెం మట్టి తీసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక పరిహారం చేశారంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసిని మనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. మరి తులసికి సంబంధించిన ప్రతిదీ కూడా చాలా పవిత్రమైనది. అటువంటి తులసి మొక్క యొక్క మట్టితో బుధవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎక్కువ మంది పూజించే మొక్క తులసి. ప్రతి హిందువు ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే తులసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా మారింది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తులసి లేని ఇల్లు కళా విహీనం, తులసి వనం ఉన్న గృహం పుణ్య తీర్థంతో సమానం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే ఎప్పుడూ కూడా సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బుధవారం రోజు తులసి పూజ చేసి తులసి వద్ద దీపం పెడితే ఆ సమస్యలు పోతాయి. తులసి చాలా పవిత్రమైన మొక్క. ఆయుర్వేదం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. బుధవారం ఉదయం నిద్రలేవగానే ముందు తులసి చెట్టును చూస్తే ముల్లోకములలో ఉన్న సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో, సంపాదించిన ధనం అవసరాలకు సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నారో, సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉన్నారో, వారు బుధవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక చిన్న పనిని చెయ్యండి. ఖచ్చితంగా మీ సమస్యలు తీరే మార్గం 24 గంటల్లో తెలుస్తుంది. మరి ఏం చెయ్యాలి అంటే, బుధవారం 8 నుండి 9 మధ్యలో తులసి చెట్టులో నుండి కొంచెం మట్టిని తీసి మీ గుప్పెట్లో పట్టుకుని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. తులసీయాయ విద్మహే త్రిపురాయాయ ధీమహి తన్నో తులసీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ లేదా 54 సార్లు కానీ జపించి తులసి చెట్టులో నుండి తీసిన మట్టిని ఒక ఎర్రటి గుడ్డలో వేసి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా కట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న మంత్రాన్ని పఠించాలి. ఈ విధంగా తులసి చెట్టు యొక్క మట్టిని బుధవారం రోజు ఇంటి సింహద్వారానికి కట్టి 11 బుధవారాల తర్వాత ఆ మట్టిని తీసి మళ్ళీ తులసి చెట్టు మొదట్లో కలిపేయాలి. ఇలా చేశారంటే మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కాబట్టి రేపు బుధవారం రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి మీ సమస్యలను తొలగించుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కార మార్గం తెలుస్తుంది. ఏదో ఒక విధంగా సమస్యల నుండి బయటపడతారు. కనుక రేపు బుధవారం రోజు మీరు కూడా తులసి మొక్క కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.